761 762 ఏమై ఉంటుంది? లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచ దేశాల్లో విస్తీర్ణంలో భారతదేశ స్థానం 7 అనుకుంటే వాట్ అబౌట్ 6? మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ఇండియా అంటే 6 ఈజ్ నథింగ్ బట్ హైదరాబాద్. 7 ఇండియా, 6 హైదరాబాద్. మరి 1-2 ఏంటి? మేబీ పర్సన్స్ అయి ఉంటారు, వాళ్ళిద్దరు కదా. 761 అంటే మెయిన్ పర్సన్, 762 అంటే వాడు అసిస్టెంట్ అయి ఉంటాడా? వీళ్ళని పట్టుకోవాలి. ఎలా? వాడిని ఎందుకలా రెచ్చగొట్టాం? వాడెవడో కానీ మన గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. వాడికి జరిగిన దాని గురించి మాత్రమే తెలుసు, జరగబోయే దాని గురించి తెలియదుగా. మోరోవర్ మనం ఇక్కడే హైదరాబాద్లో ఉన్నామని వాడికి తెలీదు. వాడి దాకా మనల్ని ఎలా రప్పించాలని ఆలోచిస్తుంటాడు. అలాగే ఆలోచించని, మనం ఈలోగా పని పూర్తి చేద్దాం. ఏమైందే నీకు? రాత్రి ఫోన్ కట్ చేసావు, పొద్దున్న ఎవరండి మీరంతా పిచ్చి తిరుగుతున్నావు ఏంటి? మరి నీలాంటి నుంచి తప్పించుకుతరక్క కూడా తిప్పుకుంటారా? అమ్మడో మెదడులో ఏమైనా అబ్బలంగిడ దొబ్బిందా? సిరాగ్గా మాడుతున్నావు, ఒకసారి చూడండి. ఏ చూడండి, ఏమైందే? మొన్న రాత్రి గ్రౌండ్ లో ఏం చేసావు నువ్వు? ఓ చూసేసావా? నేను అంత అర్ధరాత్రి పూట నీకు బయటపోయానంటే హ్యాపీగా దుప్పటి కప్పుకుని పడుకుంటే కళ్ళకి వచ్చేవాడిగా. ఏంటి కళ్ళకి వచ్చేది? ఎక్కడికి వెళ్తావే రాముడు. అయితే అందరూ చూస్తున్నారు చూడండి, ఎంటర్టైన్మెంట్ లో ఫీల్ అవుతారు. ఏమైందే ఒక పిల్ల అలా మూలుతున్నావు ఏంటి? ఏం కావాలరా నీకు? ఏమడిని ఇస్తావా? కుదిరితే ఇస్తా, కుదరకపోయినా ఇవ్వాలి. ఫోన్ చేస్తే కట్ చేస్తావా? చెయ్యను. మీరు ఎవరన్నా అడుగుతావా? అడగను. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకోను, చేసుకుంటాను, చేసుకుంటాను. అయితే పో. ఇదే అన్న వాడి ఇల్లు, ఇంకో 10 నిమిషాలుంటే వాణ్ణి కూడా చూడొచ్చు. ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. అవసరం లేదు పద. ఈ 761 762 గాని బయటికి రప్పించాలి. ఎక్కడుంటారు వీళ్ళు? ఏమైందిరా? నిన్నేరా? క్లయింట్ హెడ్ ఫోన్ చేశాడురా. అయితే మంచిదేగా. దొబ్బులెట్టాడురా. దొబ్బులెట్టాడా? అవునా. ఎందుకు దొబ్బులెట్టాడు మామా? ఏముంది మామా, వాడు చెప్పిన పని చేయనానని మన టీఎల్ గారు ప్రాజెక్ట్ మేనేజర్కి చెప్పుంటాడు, ప్రాజెక్ట్ మేనేజర్ డిపార్ట్మెంట్ హెడ్కి చెప్పుంటాడు, డిపార్ట్మెంట్ హెడ్ క్లయింట్ హెడ్కి చెప్పుంటాడు. అలా అడు నన్ను దొబ్బులెట్టుంటాడు. మన డైలీ రిపోర్ట్లో మనం చేసే ప్రతి పని యుఎస్లో క్లయింట్ హెడ్కి ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి కదా మామా. ఏమన్నావు? కింద పనోడెప్పుడు పైవాడికి రిపోర్ట్ చేయాలి కదా అని అన్నాను. అంటే మేము ఇక్కడ పనిచేసేవాళ్ళం, మాతో పనిచేసే క్లయింట్ హెడ్ ఎక్కడో అమెరికాలో ఉంటాడు, వాడికి ఇక్కడ మేము ఏం చేసినా తెలిసిపోతుంది. అప్పుడు 761 762 అనేవాళ్ళు పనిచేసేవాళ్ళు అయితే వాళ్ళతో పనిచేయించే క్లయింట్ హెడ్ ఎక్కడో ఉండే ఉంటాడు. వాడికి వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడుంటారో అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఆ హెడ్ గంట పట్టుకుంటే వీళ్ళ దినచర్య తెలిసిపోతుంది. కానీ వీళ్ళే దొరకట్లేదు, ఇంక వాడిని ఎలా పట్టుకోవాలి? ఎలా? వీళ్ళ బాస్ ఎవడై ఉంటాడు? ఎక్కడుంటాడు వీడు? వీళ్ళని ఎలా పట్టుకోవాలి? బాస్ని ఎలా పట్టుకోవాలి? వీళ్ళని బయటికి ఎలా రప్పించాలి? అవును కదా? ఎస్. ఇప్పటిదాకా మనం చేసినవన్నీ చిన్న చిన్నవి, అలా కాకుండా పెద్దది ఒకటి చేయాలి. ఎంత పెద్దదంటే వరల్డ్ వార్ల హిస్టరీలో గుర్తుండిపోవాలి. అలా గుర్తుండిపోవాలంటే కరెక్ట్గా 10 నిమిషాల ముందు ఇంకొకటి జరగాలి. ఏంటది? అది తర్వాత చెప్తాను. ఆ పనులు చేయడానికి నాకు మనుషులు కావాలి. ఓ 20 మంది? 300 మంది. అంతమందా?
వాడెవడో మన గురించి బాగా ఎంక్వైరీ చేస్తున్నాడు. అందుకే మన కుర్రాలని వాడకండి. మొన్నే న్యూస్ పేపర్లో మంగారవస్తి రౌడీస్ గురించి చదివాను. ఓ, నువ్వు తెలుగు చదవడం నేర్చుకున్నావా? ఇంగ్లీష్ పేపర్. ఓ, మంగారవస్తి కుర్రాలని వాడండి. నిజమే, వాళ్ళు చాలా మంచోళ్ళు. డబ్బులిస్తే చాలు, ఎందుకు ఏంటని అడగరు, ఏ పనైనా చేసేస్తారు.